ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వామి పక్షాలు సమావేశమయ్యాయి. సమన్వయంతో కలిసికట్టుగా పోరాటం చేయడం వల్ల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని అభిప్రాయపడ్డారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీకి మెజార్టీ ఇవ్వకుండా అతని నాయకత్వంపై స్పష్టమైన సందేశాన్ని ఇచ్చామని అభిప్రాయపడ్డారు. మోడీకి వ్యక్తిగతంగా ఇది రాజకీయ ఓటమే కాదు, నైతిక పరాజయమన్నారు ఖర్గే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, డి రాజా, సీతారాం యెచూరి, ఆప్ నేతలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సొరెన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అలాగే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ భార్య కల్పన సొరెన్ కూడా సమావేశానికి విచ్చేశారు. మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే ఈ సమావేశానికి రాలేదు, అయితే తమ ప్రతినిధులను పంపారు. ఇండియా కూటమి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వామి పక్షాలు కూడా సమావేశమయ్యాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ఇండియా కూటమి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఎస్ దేవి, ప్రస్తుతం అదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం జరుగుతుంది. ఏదైతే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అనుకున్న లక్ష్యంగానే తమకు సీట్లు వచ్చాయనే ఆలోచనతో ఇండియా కూటమి కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇందులో మొత్తం కూడా అంటే ప్రజలకు బీజేపీ నరేంద్ర మోడీకి మధ్య జరిగాయి. సో నరేంద్ర మోడీకి సరైనటువంటి స్పష్టతను ఇచ్చారు ప్రజలంతా కూడా. తనే ఫేజ్గా వెళ్ళారు, తనే పూర్తిగా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, మొత్తం తానై బీజేపీని నడిపించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు మాత్రం పూర్తి మెజారిటీని నరేంద్ర మోడీకి ఇవ్వలేదు. సో ఇది మోడీ వ్యక్తిగతంగా ఓడిపోవడమే కాదు, తను నైతికంగా ఓడిపోయినట్లే ఈ ఎన్నికల్లో అని చెప్పి కూడా కాంగ్రెస్ ఇండియా కూటమి అభిప్రాయపడుతుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఖర్గే నివాసానికి అటు ఏఐసీసీ అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నుంచి, ఎందుకంటే యూపీలో అత్యధిక మెజార్టీ సీట్లు సాధించారు బీజేపీకి, అక్కడే ఎక్కువగా తక్కువ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ హాజరు కాలేదు, ఆ పార్టీ తరఫున ప్రతినిధి హాజరయ్యారు. ఉద్దవ్ ఠాక్రే కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. సంజయ్ రౌత్ ఉద్దవ్ ఠాక్రే తరఫున హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క తేజస్వి యాదవ్ కూడా హాజరయ్యారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ ఏదైతే ఉందో దీన్ని మార్చడానికి కూడా బీజేపీ నరేంద్ర మోడీలు ప్రయత్నం చేస్తారు. సో ఖచ్చితంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరూ కలిసికట్టుగా మొదటి నుంచి ఏ విధంగానైతే ఈ ఎన్నికల ఫలితాలను సాధించారో మంచి ఫలితాలు వచ్చాయి. సో ఇదే ఒరవడిని కొనసాగించాలి. ఏ ఒక్కరు కూడా ఈ చేయి దాటి వెళ్లకుండా ఉండేందుకు కలిసికట్టుగా పనిచేయాలనే ఆలోచనతో పాటు ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒకరినొకరు అభినందించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే సమయంలో ఇదే అంశాలను ఇప్పుడున్నటువంటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక సూత్రాలు ఉన్నాయో అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడంతో పాటు ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటటువంటి నాయకులందరినీ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకొచ్చే పార్టీలను కూడా స్వాగతించాలి అనే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో అధికారికంగా ఇండియా కూటమిలో జరిగేటటువంటి నిర్ణయాలను ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఏ విధంగానైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అనే దాని మీద మాత్రం ఇప్పటి వరకు ఇండియా కూటమి నుంచి ఎటువంటి పూర్తిస్థాయిగా అధికారిక సంకేతాలు రాకపోయినప్పటికీ కూడా గతంలో ఎవరైతే ఇండియా కూటమి నుంచి ఇందులో పనిచేసి బయటికి వెళ్ళినటువంటి పార్టీలు ఉన్నాయో వాళ్ళతో సంప్రదింపులు జరపాలనే ఆలోచన మాత్రం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటనలో ఇండియా కూటమి నేతలు ఏం చెప్తారో చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రాజు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి సమీక్ష జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గతంలో భాగస్వామ్య పక్షాలుగా ఉండి బయటకు వెళ్లిన వారిని సంప్రదిస్తారా, లేదా అసలు ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినటువంటి మెజార్టీ కావాలంటే మరి మిగిలిన పార్టీలకు సంబంధించి ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమి ప్రస్తుతం ఇస్తున్నటువంటి మద్దతుదారులతో ఏమైనా మాట్లాడతారా అన్నది కూడా ఈ సమీక్షలో తేల్చే అవకాశం ఉంది.